అత్యాచారం కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీసేన్ను రిమాండ్కు తరలించారు. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని ఎస్ఐ భవానీసేన్ బెదిరించినట్టు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఇద్దరు డీఎస్పీలు సీఐలతో కూడిన బృందం విచారణ చేపట్టింది. అనంతరం భవానీసేన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వర్తించిన సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి భవానీసేన్ సస్పెన్షన్కు గురయ్యాడు.